ఏమండి, మీరు బట్టలు మార్చుకుండండి, టిఫిన్ చెద్దరు కానీ. మీకు ఆ టిఫిన్ నచ్చకపోతే ఇంకేం కావాలో చెప్పండి, 2 నిమిషాల్లో చేసి పెడతాను. వద్దు, ఆకలిగా లేదు. నలుగురిలో తిరగను, అవి ఎప్పుడు తచ్చిరాడేమో డబ్బిస్తే కానీ కొడుకు ఇక్కడ ఉంటానని బరబరా విడిచిపోయాడు.
దీని మాటలు నమ్మి ఎంత అలంకారం చేశారు. ఇదంతా బూడిద పాలైంది. తలుపులు నువ్వేమి దిగులు పెట్టుకోకు. మన ఇద్దరం వెళ్ళి మన ఇద్దరం వెళ్ళి ఇప్పుడు అది ఒకటే తక్కువైంది మనకి. సుందరవదన ఎక్కడికి? వేరే కాపురం. రమా రమా రమా, నాకు ఆకలిగా ఉంది. తినట్టు తిను. నాకు కావాల్సింది ఇది కాదు, ప్రేమ కావాలి. అంత చిన్నపిల్లడు చేస్తాడు. నాకు కావలసింది ప్రేమే. 7 గంటలైనా ఇంకా లేవలేదే. లేవలేదే. సరే పట్టుకో. అమ్మాయి రమా 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 రమా. అయ్యో అయ్యో, మాయిదా చిట్టలకి వండి పాడేసిపోయింది. అమ్మా తల్లి పెంకులు పాల్గొట్టి ఇందులో దూరం వెళ్ళిపోయావు. అమ్మా అమ్మా పెట్టుందే. అవునే రాజు పెట్టుందే. మా కోసం బెండు పెట్టుకోకు, మేము వేరే కాపురం పెట్టుకుంటున్నాము. చిట్లు రమా చలం. అమ్మా రాత్రి గోలేమిటి వెళ్తే చిట్టెలు కన్నావు కదే తల్లి, నేను లాక్కుపోయింది. See how leans her cheek upon her hand. Oh, that I were a glove upon that hand, that I might touch that cheek. ప్రేమలో ఉన్న విచిత్రమే ఇది. ప్రియురాలు చేసే ప్రతి భంగిమ, ప్రతి చేష్ట ప్రియునికి ఆకర్షణీయంగానే ఉంటుంది. అందుకే జూలియట్ చేతులున్న గ్లో తనే అయి ఉంటే ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు ఆ రోమియో. ఎందుకనవు క్లాసులో ఏమిటి ఎల్రి నిన్నే లత? సారీ సార్, దాని పేరు లత కాదు, లలిత. లలిత? అవును సార్, నా పేరు లలితనండి. నా మనసు ఏం బాగుండలేదు. మీరంతా వెళ్ళిపోవచ్చు. దయ రాధా
కృష్ణ హరే రామ. ఎప్పుడు వచ్చారు? ఊళ్ళంతా బాగున్నారా? అందరూ బాగున్నారు, మేమిద్దరం తప్ప. మా నాన్న జగమండి, దీనమ్మ చికండి, వాళ్ళిద్దరి మొండితనంలో మేమిద్దరం ఎండిపోతున్నాం. లాభం లేదని వేరే కాపురానికి ఇక్కడికి వచ్చేసాం. బావా, మీ కాలేజీలో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? ఆహా, ప్రొఫెసర్ ఉద్యోగం కాదులే. నువ్వు చదివిన చదువుకి ఎక్కడైనా ఆ ఉద్యోగం దొరుకుతుందా? సరే సరే, లైబ్రరీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉన్నట్టు. ఎందుకైనా మంచిది, కాలేజీకి వస్తారు. ఏ అన్నయ్యా, ఇదేనా రావడం? అవునమ్మా, ఆవు రావడం అంటూ వచ్చేసాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. రామా, మీ ఇద్దరు చూడటానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. చలాయ్, ఈ చిలకా గోరింకలకి ఇంకొక బుర్తడు తోడవుతున్నాడు. రమ్మ, తల్లి కాబోతుంది. కుమ్మాయి కుమ్మాయి. అలాగా రమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలి అమ్మా. పొదినా, ఏం అదృష్టమో ఏమిటో, మీ అన్నయ్య పోరు పడలేకుండా ఉన్నాను. చూసారుగా నా ఈ వేషం, ఈయన తృప్తి కోసం ఇట్లా తయారయ్యాను. అవును మరి, బస్తీ కాపురానికి వచ్చి పల్లెటూరు బయసులాగా లంగాలు ఓణీలు వేసుకుంటావటే నాజూగ్గా. నైస్గా సినిమా స్టార్లో ఉండాలి. కానీ ఈ డ్రెస్సులో నువ్వు నా కళ్ళకి ఎలా ఉన్నావో తెలుసా? అప్సర్స్ అలా ఉన్నావు. భర్తకు నచ్చినట్లు ముస్తాబయ్యేదే భార్య. అవును రమ్మ, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య.